అన్నవరం గుడి అనేది చాలా ప్రత్యేకమైనది. సో అక్కడ ఎవరు పెళ్లి జరిగినా అక్కడ వ్రతం అనేది 100% అన్నవరంలో చేసుకుంటారు మేడం. నా పెళ్లి కూడా అన్నవరంలో జరిగింది, వ్రతం కూడా అక్కడే జరిగింది, సార్ పెళ్లి కూడా అక్కడే జరిగింది, వ్రతం కూడా అక్కడే జరిగింది. అన్నింటికి కోఇన్సిడెంట్ గా బాగుండిద్దని అన్నవరం ప్రసాదం రెడీ చేయడానికి రెడీ అయ్యాను. వావ్, అన్నవరం ప్రసాదం చాలా ఇష్టం చెంటి నాకు. అది నాకే కాదండి, అదంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. అన్నవరం ప్రసాదం మీకు కూడా అందరికి ఇష్టమని నాకు తెలుసు. దాన్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి వాళ్ళు మనకి చంటి చేసి చూపిస్తాడు. అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్ అండి. దాన్ని టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి మీ అందరికి చూపిస్తున్నాడు ఇప్పుడు మన చంటి. ఇంకెందుకు కలిసి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి ఏమేమి కావాలి చంటి? దీనికి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం రెడీ చేసుకోవాలి. తురిమిన బెల్లం, ఓకే, పంచదార, బెల్లం పంచదార రెండు కూడా ఉపయోగించాలి. తర్వాత ఫ్రెష్ నెయ్యి, ఎర్ర గోధుమ రవ్వ, ఇలాచి, యాలకులు ముందే పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు, కుంకుమ పువ్వు కూడా. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం చంటి. చంటి స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేయాలి మేడం? ఫస్ట్ ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలి మేడం. అవునా? అవును మేడం. పొయ్యి వెలిగించాలా? నాకు తెలియదు విషయం చంటి. ఇంటి రోజులు పొయ్యి వెలిగించాలా? అవును మేడం, ఫస్ట్ పొయ్యి వెలిగించాలి. అయితే నీకు వంటొచ్చు చంటి. అవును మేడం. కళాయి పెట్టుకుని దాంట్లో కళాయి పెట్టుకుని దానిలో ఎర్ర గోధుమ రవ్వ వేసుకోవాలి. వేసి బాగా రోస్ట్ చేయాలి దీన్ని. ఓకే, ఎర్ర గోధుమ రవ్వని ఫస్ట్ రోస్ట్ చేస్తున్నాం, డ్రై రోస్ట్ చేయాలి. అవును మేడం. ఓకే చంటి, మీ కిడ్స్ ఉన్నారా? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేడం. ఇద్దరు పాపలా? ఎంత కష్టపడ్డారు ఇంటికి వెళ్ళాలి, మొఖాలు చూడగానే నా కష్టం మొత్తం మర్చిపోతుంది మేడం. వావ్, బాగా చెప్పావు చంటి. చాలా మంది ఆడపిల్లలు ఉన్నారని ఫీల్ అవుతున్న వాళ్ళందరూ చూడండి మా చంటి ఏం చెప్పాడో. చక్కగా ఇద్దరు ఆడపిల్లలంట, వాళ్ళిద్దరిని ఇంటికి వెళ్ళాక ఎంత కష్టం ఉన్నా సరే తన కష్టం అంతా మర్చిపోతాడంట. వాళ్ళ పాపలు ఇద్దరిని చూడగానే వాళ్ళ పేర్లు ఏంటి చంటి? పెద్ద అమ్మాయి పేరు నీక్షిత శైవి మేడం. ఓకే. చిన్న అమ్మాయి పేరు దేవాన్సి జస్విక శ్రీ. పేర్లు బాగున్నాయి చంటి, నువ్వే సెలెక్ట్ చేసావా? మనకి పనిలో సరిపోయింది మేడం, మా ఆవిడ అది చూసుకుంటున్నాను. మనకి ల్యాబ్ ఇల్లు, ల్యాబ్ ఇల్లు అంతే. ఇంకా ఏం క్లాస్ చదువుతున్నారు? అంటే కరోనా వల్ల పెద్ద పాపను జాయిన్ చేయడం మానేసి మేడం. ఇప్పుడు ఇద్దరు ఒకే క్లాస్ మేడం. ఇద్దరు యూకేజీ? ఇద్దరు ఎల్కేజీ, యూకేజీ అయిపోయింది మేడం. ఫస్ట్ క్లాస్ వచ్చేసారు. బాగా చదువుతున్నారా? అది కామన్ గా ఉండేది కదా పిల్లలంట అల్లరి అనేది. వాళ్ళు అలా చేయకపోయినా కావాలా నేను చేపిస్తాను. నువ్వు చేయిస్తావు? ఆల్రెడీ శుభ్రంగా ఆడుకుంటారు మేడం అంతా. ఆడపిల్ల ఎప్పుడు చూపించాను, ఎందుకంటే నా లైఫ్ ఒక టైంలో టర్న్ అయితే ఆడపిల్లలు గురువాలి మేడం. కాకపోతే జనరల్ డిగ్రీ చేసిన నాకు ఎక్కడికి వెళ్ళో 10-15 వచ్చేవాళ్ళు. మీ స్టడీస్ అన్ని ఎక్కడ్చండి? నా స్టడీ విజయవాడ వస్తుంది మేడం. 2008 నుంచి 2011 డిగ్రీ మేడం. విజయవాడ షిఫ్ట్ అయిపోయి షిఫ్ట్? 2006లో వస్తాను. 2008లో డిగ్రీ ఎస్ఆర్ఆర్లో చేశాను మేడం. చేస్తానే పార్ట్ టైం జాబ్ చేసేవాడు స్నేహ డయాగ్నోస్టిక్స్ లో. అప్పుడు సార్ పరిచయం నాకు 2008 నుంచి సార్ పరిచయం నాకు. ఇదంతా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేయాలి మేడం. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకా వంటలు వచ్చాచండి? ఇంట్లో చేస్తాను మేడం. ఏమేమి వండుతావు బాగా? కోడిగుడ్డు పొట్టు ఉంటుంది మేడం. ఓకే. ఇంకా బెండకాయ ఫ్రై చేస్తాను మేడం. ఓకే. మా భార్యకి అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటాం, ఇంట్లో బాగుంది లేడీస్ అని తెలిసి బాగుంది అన్నప్పుడు నేను సహాయం చేస్తూ ఉంటాను. అయితే నువ్వు గుడ్ హస్బెండ్ అనమాట. అవును మేడం. మా అమ్మ చెప్తూ ఉంటుంది, ఎందుకంటే నేను మా మగ్గంలో చేసుకున్నాను కాబట్టి నాకంటే మా ఎవడంటే నేను ఎక్కువ మా అమ్మకి ఆవిడ ఎప్పుడు ఇబ్బంది పెట్టమాకు బాబు, ఏమైనా అవసరం చేయి బాబు, అయిపోయిన బదులు ఆవిడ బాగుందని చెప్తూ ఉంటాను. సూపర్. బాగా రోస్ట్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకో. పక్కన పెట్టేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? అది ఫ్రై చేసి పక్కన పెట్టేసావు, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అది రోస్ట్ చేసి పక్కన పెట్టాం కదా మేడం, ఇప్పుడు దాన్ని 1:3 రేషియో అంటే ఒక కప్పు రవ్వ వేసుకున్నప్పుడు 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఓకే, ఒక కప్పు రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నావు క్వాంటిటీ. ఇప్పుడు వాటర్ పోసి బాయిల్ చేయాలి. బాయిల్ చేయాలి. ఓకే, గ్లాస్ పెట్టుకునే పోస్తా నీకు వాటర్.
చికెన్ కర్రీ చేసావు జంటి ఎప్పుడైనా లేదు మేడం ఆలోచి ట్రై చేయలేదా అన్ని చేస్తా నా చేత అన్ని వండిస్తుందని కొంచెం నేర్చుకున్నాను ఓకా ఏంటి మీ ఆవిడ అన్ని వండేయమంటదని భయం వేసిందా భయం వేసింది ఓకే అందుకని అన్ని వచ్చని చెప్పలా ఎంతైనా అబ్బాయి చాలా తెలివితేళ్ళాడు జంటి ఎప్పుడు మేమే వండాలా ఏంటి అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయాలి बंटेटर ఓ మీ వైఫ్ నేమ్ ఏంటి నాగ సూర్య కుమార్ మేడం ఇదంతా రికార్డ్ అవుతుంది చెట్టి మీ వైఫ్ కూడా చూస్తుంది నేను ఏంటి అదే మాట్లాడలేదు మేడం నిజాలు చెప్పాను కాబట్టి అన్ని చెప్తున్నా చెట్టి పెద్దగా మాట్లాడలేదు అంటున్నావు బాగా మాట్లాడుతున్నావు అయితే మొత్తానికి హెల్ప్ చేస్తా చేస్తా మేడం 100% చేస్తా మేడం పోల హెల్ప్ చేయడంలో ప్రాబ్లం లేదు చెట్టి నేను దానికి అదే ఏది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది మేడం భార్యకి సేవ అనేది నాకు తెలిసి ఒక రకమైన వరంగా భావిస్తాం సూపర్ బాగా చెప్పావు అప్పుడప్పుడు సహాయం చేస్తాను నాకు కూడా తను బాలేనప్పుడు చెప్పి తప్ప ఆ పంచి ఈ పంచి అని ఇప్పుడు నా మీద కమెంటింగ్ ఏం చేయదు మేడం ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఈ రోజుల్లో చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఏ విషయంలో నువ్వు డామినేషన్ చేస్తున్నావు అంటే నువ్వు డామినేషన్ చేస్తున్నావు నేను చేయాలా పని అనే జెంట్స్ ఉంటారు ఎప్పుడు నేనే చేసుకోవాలా అనే వైఫ్స్ అనేవాళ్ళు ఉంటారు కానీ మా చంటి చూసారు ఎలా చెప్పారో ఇద్దరూ సమానం ఇద్దరు హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అవుద్ది అప్పుడే ఆ పడవ ప్రయాణం చక్కగా అవుతుంది బా చెప్పండి చెప్పండి కదా ఉండాలి ఆవిడ యొక్క నామే కోపడినప్పుడు నేను నా తప్పున సైలెంట్ ఉంటాను నేను ఆవిడ మీద కోపడినప్పుడు ఆవిడ కొంచెం సైలెంట్ ఉండదు అండర్స్టాండింగ్ ఉంటేనే మా పడవ ప్రయాణం బాగా వెళ్తుందని ఉద్దేశం ఓకే మా ప్రేక్షకులకి మంచి సందేశం ఇచ్చేసండి ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఊరికే చిన్న చిన్న ఇష్యూస్ కి గొడవలు పడుతున్నారు విడిపోతున్నారు అలాంటి టైంలో నువ్వు మంచి సందేశం ఇచ్చావు చాలా థ్యాంక్ యూ చండి ఇప్పుడు ఇది బాయిల్ చేసినాక తర్వాత దీంట్లో రవ్వ వేసేస్తాం కదా మనం రోస్ట్ చేసిన రవ్వది కదా రవ్వ వేసేస్తాం మేడం ఓకే ఎస్కలే అన్నవరం ప్రసాదం అనేసరికి కొంచెం భక్తితో తింటారు కానీ నేను ప్రేమతో కొంచెం ఎక్కువ తింటున్నాను ఓకే నాకు కూడా చాలా ఇష్టం ఇది అంటే వాటర్ బాయిల్ అయిపోయినట్టు వాటర్ బాయిల్ అవ్వాలి ఎందుకంటే ఇలా ఎయిర్ బబుల్స్ వస్తుంటేనే బాయిల్ అయినట్టు బాగా తెలిసింది చూడండి బబుల్స్ బాగా వస్తున్నాయిగా బాగా బాయిల్ అయింది మేడం ఇప్పుడు బాయిల్ అయిన దాని నుంచి మనం ఇందాక డీప్ ఫ్రై చేసాం కదా కొంచెం గోధుమ రవ్వ రోస్ట్ చేసి గోధుమ రవ్వ దాన్ని నెమ్మదిగా కట్టుకున్నా అవసరం లేదు మేడం మీరు పట్టుకుంటే నాకు అనుమానం వస్తుంది నిజంగా ఏది చేస్తున్నాడా అదే చేసినాడు నేను చేస్తే వాళ్ళు ఓకే నేనైతే నీకు హెల్ప్ చేయను మొత్తం నువ్వే చేయి తనే చేస్తున్నాడండి నేనేమి హెల్ప్ చేయట్లా చెప్పేసారు కూడా ఈ తన రెసిపీని తనే చేస్తున్నాడు ఈ పట్టుకుంటా అంతే నేనేం దాన్ని ఏం టచ్ చేయడం ఇవి తిప్పు మొత్తం కుక్ అయిపోయి ఉడికిపోయి దగ్గర పడాలి అంతేగా ఉడికిందని చూద్దాం ఉడికిపోయినట్టుంది చంటి ఇదిగో గట్టి బాగా ఉడికింది మేడం ఓకే దగ్గర పడిపోతుందిగా ఉడికిందో లేదో కూడా స్పష్టంగా తెలిసిపోయింది ఓకే చూసారు కదా మేడం బాగా ఉడికింది ఉడికిన దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న తురిమిన బెల్లం ఉంది కదా మేడం బెల్లాన్ని వేసుకుందాం మేడం తర్వాత షుగరు పంచదార మా సైడ్ పంచదార అని అంటారు మేడం ఎక్కడైనా పంచదార ఎక్కచ్చండి అంటే మా యాస భాష కొంచెం తూర్పుగోదావరి కదా మేడం వెరైటీ ఉంటాయి అంటే తూర్పుగోదావరి ఇంకా చెప్పాలంటే పందార అంటారు మేడం పందార మీ యాస బాగుంటుందండి గోదావరి సైడ్ భాష మాకు మనసులో కళ్ళ కప్ప ఏమి ఉండదు మేడం అవునా శుభ్రంగా ఉండి పెడతాం ఎవరు వచ్చినా ఇది నిజం నేను పెరిగిందంతా కూడా గోదావరి సైడ్ వచ్చండి అవునా మేడం మా నాన్నగారు అంతా డ్యూటీ అంతా అంటే గోదావరి సైడ్ అక్కడే సార్కి నాకు మ్యారేజ్ అవడం కూడా అక్కడే అన్నవరం ఇందా నువ్వు చెప్పావు కదా మొత్తం ఇది మిక్స్ చేసేసుకోవాలా ఇది మొత్తం మిక్స్ చేయాలి మేడం
अंदर मिश्रम मत कलपाल मैडम कल तरह मल्ल मूत कटी मैडम लास्ट इंग्रीडियंट्स इलायची जीड़ीपप्पु अवी याडे नये बहुत टेस्ट मैडम बेस्ट फ्रेंड अंत लक्षल विवल गोविंद मैडम साफ्टवेयर मैडम बेस्ट फ्रेंड अंत इंजीनियरिंग चलाना ऊरी वाड़ो आंटे उन्ना नीन विजयवाड़ रहा अब इंजीनियर सीट को ऊर्जा उंका इंटर मन से ना बेस्ट फ्रेंड मैडम गोदावरी सैड अब तपे मुखमे मैडम ना गुरी बैड मारते ग्यारंटी तिड़ता నేను నన్ను మాత్రం ప్రతిసారి ఏదో క్లాస్ తీసుకుంటూ ఉంటాడు ఎందుకంటే చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం కాబట్టి నాకు నన్ను నా ముఖం మీద తిడతాడు అలాగే నా గురించి ఎవరైనా మాట్లాడటం మాత్రం సహించడు మేడం అసలు ఊరుకోడు ఓకే సూపర్ చంటి నువ్వు స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటి ఆడతావా నిన్న నిజమేనా అదే తిడతాడు మేడం క్రికెట్ ఆడుతుంటాడు మేడం ఎక్కువ ఆదివారం క్రికెట్ ఆదివారం క్రికెట్ గ్యారెంటీ ఆడుతాడు మేడం అదే కొంచెం మా ఎవరికి నాకు అంటే కొంచెం ఆదివారం కూడా మమ్మల్ని బయట తీసుకెళ్ళాలంటుంది మరి తీసుకెళ్ళాలంటే చంటి బా చూసుకుంటానని చెప్పావు చూసుకుంటాం మేడం ఒక రోజు కుదరదు కదా క్రికెట్ ఆడుకుంటూ ఉండిపోతాం ఇంటికి రాగానే కొంచెం ఫ్యామిలీకి వస్తాయి టెస్ట్ తీసుకున్న టైంలో పిల్లల్ని మమ్మల్ని బయట తీసుకెళ్ళా ఉంటుంది ఒక్కొక్కసారి తీసుకెళ్తారు మేడం ఒక్కసారి కుదరదు అంతే మొత్తం క్రికెట్ మ్యాచ్ అంటే బాగా ఇష్టం బాగా ఇష్టం మేడం బాగా అవును మేడం అలాగే ఫ్రెండ్స్ తో కూడా బాగా తిరిగి లేట్ నైట్ వస్తావు అని చెప్పి లేట్ నైట్ అంటే లేదు మేడం ఫ్రెండ్స్ తో తిరుగుతాను వాతావరణం ఇక్కడ కొంచెం కష్టం ఆవిడికి అంటే నా గురించి భయపడతామో ఎవరో బయట నుంచి అంటే సిటీ వాళ్ళ గురించి కొంచెం భయపడుతుంది ఏమైపోయిందో ఏంటని ఫోన్ చేస్తూ ఉంటుంది సో ఆవిడ భయపెట్టడం ఎందుకని నేనే ఆవిడ ఫోన్ ఫస్ట్ ఫోన్ రాగానే వెళ్ళిపోతాను ఎందుకెళ్ళగానే చెప్తాను అన్నమాట ఫోన్ చేస్తే కానీ రావా అంటుంది చేసే కాదు వచ్చేసాను కదా అంట అంతే ఎప్పుడైనా మీకు ఫైటింగ్స్ డిషన్స్ వస్తాయా మీ వైఫ్కి మేడం భార్య పత్రం అనేది ఒకదా పర్సన్లేదు మేడం అన్నీ ఉంటాను ఒకదా చేయడం తీయి చెడుతుంది కొడుతుంది పెడుతుంది పక్క తిప్పుతాడు మనం ఏం మాట్లాడాలి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వకపోకేనా వచ్చి వచ్చి మేము ప్రిపేర్ అయిపోయాం అదే ఫ్లోలో ఏదో అన్నాడండి అంటే ఏం లేదు అప్పుడప్పుడు గొడవలు వస్తాయి అయితే సాధం మేడం అసలు గొడవ లేని భార్య భర్తల ప్రపంచంలో ఎవరు ఉండరు మేడం కదా గొడవలు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ప్రేమ అనేది బయటపడింది న్యూట్రల్లో ఉండే వాళ్ళు వాళ్ళు నిజంగా ఏదో దాచుకున్నట్టు మానసిక బాధ ఉన్నట్టే భార్య భర్తలు కొట్టుకోవాలి తిట్టుకోవాలి అన్నీ ఉండాలి మేడం ఒక పచ్చలాగే ఉండాలి నెక్స్ట్ అన్ని మర్చిపోయి మామూలు ఉండవు మేడం ఏమి లేనప్పుడు కూడా నేను ఎనకరంగా ఏదో ఎగదాలు చేద్దాం వాళ్ళ నాన్న ఏదో వాళ్ళ అమ్మ ఏదో ఏదో ఎందుకంటే వాళ్ళ మా వాళ్ళ నాన్న కూడా సొంతంగా మా మావయ్యే సాధారణంగా ఆడపిల్ల ఎంత రిలేటివ్స్ ఉన్నా మేడం సాధారణంగా ఆడపిల్లకి తల్లిదండ్రులు అంటే చాలు ముఖ్యమే పాపం ఉండిద్ది ఆ పాపం రావడానికి నేను ఏదో ఒకటి అంటూ ఉంటాను ఆవిడ కూడా నాకు గట్టికి ఇచ్చేస్తుంది మళ్ళీ కూల్ చేస్తాను అమ్మో మసాలా ఎక్కువైపోయిన చెప్పి కొంచెం నేనే తగ్గుతాను నేనే చెప్తాను మేడం నువ్వే సారీ చెప్తావా మా మామయ్య కదా అనే శ్వాస నాకు లేదని సింపుల్ గా దగ్గర ఉండేస్తాను చంటి అసలు మీ మ్యారేజ్ లైఫ్ ఏంటంటే మీ వైఫ్ లో నీకు బాగా నచ్చింది పాజిటివ్ విషయం ఒకటి చెప్పు నేను ఏదైనా చేసానంటే ముఖమే తిడేస్తాను మేడం చెప్పా చంటి నిజంగా నీకు యాడ్స్ థాంక్యూ.
చంటీ చాలా విషయాలు చెప్పావు అలాగే మన హాస్పిటల్ గురించి కూడా చెప్పే మన హాస్పిటల్ కాదు మేడం అసలు సార్తో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది ఒక ముఖ్య అంశం కదా 2008లో నేను కాలేజ్ జాయిన్ అయినప్పుడు పార్ట్ టైం జాబ్స్ మేడం అంటే మాది సైన్స్ ఎస్ఆర్ఎల్ కాలేజ్ సైన్స్ గ్రూప్ మార్నింగ్ కాలేజ్ ఆఫ్టర్నూన్ ఖాళీ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ నేను పార్ట్ టైం జాబ్ జాయిన్ అయ్యాను అప్పుడు సార్ అక్కడ కన్సల్టెంట్గా వచ్చేవాళ్ళు అంటే అప్పుడు టోటల్ బాడీ చెకప్ ఉండేవి వాళ్ళని సార్ చూసి టెస్ట్లో వాళ్ళకి ఏదైనా మెడిసిన్ అయితే రాసేవాడు అలా సార్ వచ్చేసరికి నేను అన్ని ఫైల్ రెడీ చేసి రిపోర్ట్లు అన్ని పెట్టేవాడిని సార్ పేషెంట్తో మాట్లాడారు అప్పటి నుంచి ఇంకా చంటి సార్కి బాగా పరిచయం ఆ ఉద్దేశంతోనే సార్ నాకు ఒక మర్చిపోలేని అనుభూతిని ఇచ్చారు ఏంటంటే అదే సహన మెచ్యూర్ అయినప్పుడు సార్ నా అయితే దాన్ని అంటారు కదా ఏంటది మ్యాడమ్ చేయాల్సింది దగ్గరుండే నేనే చేశాను మేడం సార్ నేను తండ్రి మా పాప సహన మెచ్యూర్ అయినప్పుడు మా అన్నయ్య ప్లేస్ లో ఉండి అన్ని తనే చేశాడు నేనే చేశాను అంటే వాళ్ళ అన్నయ్య అప్పుడు బెంగళూరులో ఉంటే సార్ ఏంటి పాపం ఎలా ఉంటావు మన చంటి ఉన్నాడు కదా చంటి కంటే మంచి అన్నయ్య ఉంటారేంటి అని చెప్పి నన్ను నేనే స్టాప్ కొట్టాను సార్ నాకు బట్టలు కూడా డబ్బులు కూడా ఇచ్చారు 2000 అక్కడి నుంచి ఇంకా అలా సార్తో జర్నీ మొదలైంది హాస్పిటల్కి వచ్చారు సార్ అప్పుడు రా హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను అక్కడ జాబ్ చేసాను వేరే లెక్క అప్పుడు సార్ను ఒకసారి కలిసినప్పుడు అంటే నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు చంటి ల్యాబ్ పెట్టుకో ల్యాబ్ పెట్టుకో అంటే అందరూ ల్యాబ్ పెట్టుకోమంటారు కానీ నాకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏంటంటే మనం 5 లక్షలు 10 లక్షలు ల్యాబ్ పెట్టుకున్న తర్వాత అది సక్సెస్ అవ్వకుండా తీసేయడం మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మళ్ళీ అక్కడ బేర్ చేయగలమని ఏంటి కానీ ఒక సారే అన్నారు ఏంటంటే నాన్న నా దగ్గర చేసావు కదా ఏం ల్యాబ్ పెట్టుకోవచ్చు కదా అన్నారు కరెక్ట్గా మనం ఏ దాని కోసం అయితే యూజ్ చేస్తాం అదే మన సార్ నోటి నుంచి వచ్చేసరికి నేను ఇంకా వెనకాడికి వేయలేదు ఎందుకంటే మనిషే మనకి కావాల్సిన ఏమనేది మనకి సలహా కోసం ఎదురు చేస్తాం అదే చెప్పినప్పుడు ఇంక దీన్ని ఇంకా అవకాశం డోర్ కొట్టినప్పుడు మనం దాన్ని వద్దనుకుంటే డోర్ వేయకూడదు వెంటనే ఇమ్మీడియట్లీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డబ్బులు అరేంజ్ చేసుకుని ల్యాబ్ తీసుకున్నాను ల్యాబ్ తీసుకున్నాను ల్యాబ్ 2019 మేడం అప్పుడే కరోనా స్టార్టింగ్ అవ్వలేదు కానీ ఈరోజు నేను ల్యాబ్ పెట్టుకోవడం వల్ల నాకు నేను నా వీధి తిరుగుతుంటే కనీసం 5 6 చెయ్యి హై సెంటీ అంటారు అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ చాలా ఇప్పటివరకు కూడా సార్ ఏమనుకున్నారంటే చంటి ఓ ల్యాబ్ పెట్టుకున్నాడు నా దగ్గర టెస్ట్లో బాగానే ఉన్నాడు అన్నారు కానీ సార్ తెలియని విషయం ఏంటంటే సార్ తెలియకుండా నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు ఆ ప్లాట్ఫామ్ మీద చాలామంది కస్టమర్ నాకు తోడయ్యారు అంటే జీవితంలో కొంచెం అంటే మనం మరీ అంత అవ్వలేం కానీ గుర్తింపు వచ్చింది గుర్తింపు ఇచ్చారు సార్ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా షుగర్ టెస్ట్ అయినా సరే అడగండి చంటి అంటారు పొద్దున్న అరటికి లేచి వెళ్ళిపోతుంది మేడం సూర్య ల్యాబరేటరీ మేడం మా యాబరేటరీ మేడం మీ వైఫ్ నేమ్ వావ్ ఇక్కడ కూడా నువ్వు గుడ్ హస్బెండ్ అని పిచ్చుకో చంటి ల్యాబ్ కూడా మీ వైఫ్ నేమ్ పెట్టావు నిజంగా లక్కీ మీ వైఫ్ అయితే ఇంకా ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏం చెప్తావు అంటే సార్ చెప్పేసో నీ జర్నీ చెప్పేసో ఈ మధ్య కాలంలో 1 ఇయర్ నుంచి సార్ వాళ్ళ వైఫ్ అంటే నేను మీ మేడం నేను కూడా వస్తున్నాను కదా నా గురించి అని చెప్పు మేడం గురించి చెప్పాలంటే నా గురించి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ముందుగానే నేను డోర్ దగ్గరికి వెళ్ళిపోతాను ఎందుకంటే మా మేడం గారి ముందు వర్షం వచ్చేటప్పుడు చెప్తారు కదా ప్రమాదం హెచ్చరికలు జారీ చేస్తారు కదా అలాగే చెప్తారు మేడం చంటి సార్ కొంచెం ఈరోజు కోపం ఉన్నారు నువ్వు కొంచెం అంటారు నాకు అర్థమైపోయింది మేడం రెస్పెక్ట్ తో కూడా వస్తున్నాయి మేడం కాకపోతే మీరు నాకు హింట్ ఇస్తారు కదా ఈరోజు సార్ కొంచెం జోవియర్ ఉన్నారు చంటి నో ప్రాబ్లం అంటారు అదే సార్ కొంచెం పాపం ఉన్నారు చంటి కొంచెం జాగ్రత్త మనవాళ్ళందరికీ చెప్పు ఎక్కడ ఏ తప్పు చేయొద్దు అని చెప్తారు సో మేడం గారు మాకు అన్ని విధాలు సహాయం చేస్తుంటారు అన్నమాట ఏదైనా చేసినా సరే చంటి అది కాదు ఇది అని చెప్తారు అంటే నాకంటే కొంచెం మేడం గారు సంసార విషయంలో సీనియర్ కాబట్టి కొంచెం సలహాలు విలువైన సలహాలు ఇస్తూ ఉంటారు నేను తీసుకుంటూ ఉంటాను మనం ఎంత పెద్దగా ఎదిగిన సరే ఏదైనా ఎవరు మనకంటే చిన్నోడైనా పెద్దోడైనా సలహా మంచి సలహా చేసినప్పుడు దాన్ని మనం గర్వం పోకుండా దాన్ని తీసుకోవాలి అసలు ఎందుకు చెప్తున్నారు నిజమే కాదని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సో నాకు మంచి మంచి సలహాలు ఇస్తారు మేడం అది చండి ఇది చండి ఇలా చేయాలి అలా చేయాలని చెప్తావేమో అని అయిందా
అంటే సడన్ గా అడిగేసరికి నాకు ఏం గుర్తు గుర్తురాలేదా. ఇంకా మన అంత స్టాఫ్ మా స్టాఫ్ అందరూ మా స్టాఫ్ అందరూ చాలా బాగుంటారు. ఇప్పుడు జనరల్ గా స్టాఫ్ లో అందరూ అమ్మాయిలు ఉన్నారు. మన స్టాఫ్ దీన్ని అందరూ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తారు. అంటే మీతో రిలేషన్ ఎంత బాగుంది, నిన్ను ఎంతో అభిమానంగా చూస్తేనే ఆ పిలుపు వస్తుంది. వాళ్ళందరూ ఇంట్లో సొంత అన్నయ్య లాగా నిన్ను అన్నయ్య అన్నయ్య అని పిలవడం నీతో చాలా రెస్పెక్ట్ గా ఉంటాం నేను చూస్తుంటా. ఎలా ఇలా ఏమన్నా మేడం, నేను ఏదైనా నా నా అంటే వీళ్ళందరూ నాకంటే చిన్నడు కదా మేడం, చిన్నపిల్లలు కాబట్టి నేను ఆ స్టేజ్ దాటుకుని వచ్చాను కాబట్టి ఏది చేస్తే బెటర్ ఏది చేయకపోతే బెటర్ సార్, దేని ఇప్పుడు నేను నలబెట్టి ఉన్నానంటే మేడం సార్ నిజంగా అంటే మీ అంత కాకపోతే నాకు సార్ కోపం ఎప్పుడు వచ్చింది, సార్ని ఎలాగా కూల్ చేయాలి, సార్ కోపం ఎలాంటిది, నీడు పొడగలం ఇవన్నీ సార్ గురించి ఆల్మోస్ట్ నాకు కూడా మీకు తెలిసినంత కాకపోయినా నాకు సార్ తెలుసు. సో వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, అమ్మ ఇది చేయమాకండి సార్కి ఇష్టం ఉండదు, ఇది చెయ్యండి సార్కి ఇష్టం ఉండిద్ది అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు రెండు మూడు సార్లు వాళ్ళకి నా మీద పాపం రావచ్చు మేడం, పాపం రాకుండా ఏ మనిషి ఉండడో, అందరికీ నచ్చడానికి మనం దేవుడు కూడా కాదు. ఒక్కొక్క టైంలో నేను నచ్చను కానీ ఎక్కువ శాతం అన్నయ్య మనకి మంచిగా చెప్పాడు కదండి కొంచెం పాజిటివ్గా తీసుకుంటారు మేడం ఆ ఉద్దేశం తంతే. తూర్పుదా జిల్లాలో మేడం మాకు పేదల మీద ఒకటి మనసులో ఒకటి ఉండదు మేడం, ఏదైనా మాట్లాడేస్తాం అంటే సాధారణంగా మనుషులకి ఏదన్నా మాట్లాడాలంటే స్టేజ్ ఫీల్ ఉండిద్ది, ఎందుకంటే వాడు లేని చెప్పాలి కాబట్టి మాకు ఆ స్టేజ్ ఫీల్ గట్ట ఉండే మేడం. ఎందుకంటే మేము నచ్చిందో నచ్చలేదు ఎవరితో ఇబ్బంది పెట్టాము, ఎవరితోని ఇంప్రెస్ చేయాలని ఏమి ఉండదు, మా మనసులో ఏముందో చెప్పేస్తాం, నచ్చితే వెళ్తాం జర్నీ చేస్తాం లేదు అనుకోండి. వాడు ఆలోచన కూడా మా ఊహలో రాగలేదు ఇంకా అంటే శత్రువు కూడా ఆలోచించి ఎందుకు మా బాడీని పొల్యూట్ చేసుకోవడం, నచ్చుతాం నచ్చకపోతే నేను వాడు ఆలోచన వాడి గురించి చెప్పడం కానీ చేయడం కానీ ఉండదు అని చెప్పి. నేనే కాదు మేడం మా ఈస్ట్ వెస్ట్ వాళ్ళు కూడా కొంచెం అలా ఉంటారు మేడం. ఇంటికి సార్ తో మాతో నీ జర్నీ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందన్నా? 14 సంవత్సరాలు అయింది మేడం. 14 ఏళ్ళు 14 ఇయర్స్ నుంచి 14 ఏళ్ళు నేనే సింపుల్ గా ఒక్క లైన్ లో చెప్పేసి సార్ తో మాతో మన హాస్పిటల్ తో వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ తో సింపుల్ గా ఒక లైన్ లో నీ ఫీలింగ్ ఏంటి ఫైనల్ గా ఏం చెప్తావు? అంటే సార్ చూసిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే కష్టపడితే సాధించలేదు ఏమీ లేదు, ఎందుకంటే సార్ యొక్క జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు, 14 సంవత్సరాల జర్నీ ఒకటే కాదు. ఈ 14 సంవత్సరాల్లో సారు నాతో చాలాసార్లు చెప్పేచండి ఇంత స్ట్రగుల్ అయ్యాను ఇంత అయ్యాను ఇలా ఓర్పు ఉండాలి ఇలా సహనం ఉండాలి అంటే సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను మేడం. ఓకే ఓకే 10 లైన్స్ అయిపోయింది, 1 లైన్ అన్నా బాగా చెప్పు బాగా చెప్పొచ్చండి సూపర్ బాగా ఉడికింది పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా పెనం పెట్టుకుండి నెయ్యి తాజా నెయ్యి టేస్ట్ అవడానికి ఇది ఒక స్వీట్ లో కంపల్సరీ నెయ్యి వేస్తేనే కదా రుచి, పైగా అన్నవరం ప్రసాదం అంటే ఎక్కువ నెయ్యి పడుతుంది. ఫస్ట్ ఫస్ట్ నెయ్యి స్మెల్ వస్తుంది మేడం, తర్వాత జీడిపప్పు మేడం. ఓకే జీడిపప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దోరగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా మీకు స్మెల్ వస్తుంది కదా మేడం, నెయ్యి స్మెల్ చూసి ఎంత ఫ్రెష్గా వస్తుందో. జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఓకే ఇంకా దాంట్లో మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. అంతే మేడం మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బాగా వేగిన జీడిపప్పు నెయ్యి నెయ్యి ఎంతైనా పర్లేదు మేడం, నెయ్యి ఎంత వేసినా ఏం ప్రాబ్లం లేదు, మంచి వాసన వస్తుంది. భలే కలర్ఫుల్ ఉంది, స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు ఏం లేదు మేడం సింపుల్ గా దీన్ని మొత్తం వేసి తిప్పి దీంతో పాటు మనం ముందుగా రెడీ చేసుకున్న ఎలాచి కొంచెం పై పైన. ఓకే ఇట్లా వేసి ఓకే దాంతోపాటు కుంకుమ పువ్వు ఏం కూడా వేసిన చండి. ఓకే ఇది వేస్తే మూలంగా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అవును మేడం మంచి ఐడియా. తిప్పు
తీసుకొచ్చి ఆంటీ? అవును మేడం, రెడీ అయిపోయింది. వావ్, అసలు చూస్తుంటేనే నాకు ఎప్పుడు తిన్నావా అనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్ గా ఉంది. జీడిపప్పు లేసాక ఇంకా బాగుంది. చూస్తుంటే అన్నవరం ప్రసాదం ఈజీగా టేస్టీగా ఇంట్లో మీరు కూడా చేసేసుకుని తినేయొచ్చు. రెడీ చేసిన అన్నవరం ప్రసాదం భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుని మీకు ఇస్తున్నాను. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. నేను దాని గురించి వెయిటింగ్ చేయండి. నువ్వు ఎప్పుడు ఇస్తావా, ఎప్పుడు తినేద్దామని వెయిటింగ్. స్వీట్స్ అంటే నాకు బాగా ఇష్టము. అందులో అన్నవరం ప్రసాదం నెయ్యి జీడిపప్పు అన్ని దండిగా వేసావు. మన వాటర్ పెడితే ఎలా ఉంటుందండి? లోడింగ్ డోంట్ స్టాప్ ఈటింగ్. అద్దరిపోయింది. ఈ డౌట్ లేచండి, సార్తో మాట్లాడతా, మన రెస్టారెంట్ ఓపెన్ చేసేద్దాం. చెప్ నువ్వే. కలదా? చాలా బాగుంది. ఎవరండి లేడీసే బాగా చేస్తారని చెప్తారు, జెంట్స్ కూడా అద్దరు కొట్టేస్తున్నారు వంటలో. చూసారు కదా మా ల్యాబ్ టెక్నీషియన్ చంటి సూపర్ గా ఉండాడు అన్నవరం. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నవరం ప్రసాదం మా చంటి ఎంత ఈజీగా చూపించాడో. ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా అద్దరిపోతుంది. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది మీకు. మీరు చూడొచ్చు, వండుకోవచ్చు, తినేయచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్. అన్నవరం ప్రసాదం తిన్నట్టు ఉంది. చంటి చెప్పు నాకు. థాంక్యూ మేడం.